నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ టు వల్లభాస్ హోమ్. నేను ఈరోజు మీకు క్రిస్పీగా కరకరలాడే వడలండి, మసాలా వడలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. సో ఈ రెసిపీకి చూసే ముందు, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. సో నా వీడియోస్ అన్నీ చూసేయచ్చు అన్నమాట. సో ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పుని, అంటే పచ్చిపప్పుని తీసుకొని ఒక 4 గంటల పాటు బాగా నానపెట్టుకోవాలండి. నానపెట్టుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ లేకుండా ఇలా అన్నింటినీ వేసుకోవాలి. సో ఇలా మిక్సీ జార్లోకి మీరు తీసుకున్న తర్వాత మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా పలుకుగా ఉండేటట్లు, అక్కడక్కడ పచ్చిపప్పు కనిపించేటట్లు బాగా గ్రైండ్ చేసుకోండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకొని దీనిలో కొంచెం జీరా అలాగే ధనియాలు ఇలా రెండుగా డివైడ్ చేసుకొని ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే దీనిలో పచ్చిమిరపకాయల ముక్కలు, అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్గా వస్తాయి. సో చాలా బాగుంటాయి మనం తినేటప్పుడు. సో ఆనియన్ని బాగా గట్టిగా పిండినట్టు కలుపుకుంటే దానిలో తడి సరిపోతుందండి. సో ఇలా పిండిని బాగా కలుపుకొని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా కలుపుకున్న దానిలో మీరు 1-2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నట్టయితే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయండి. బట్ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు. ఇక్కడ ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా చేతిని తడి చేసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా బౌల్ లాగా చేసుకొని మనము ఇలా ప్రెస్ చేస్తే మనకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకొని ఇలా అన్నింటినీ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వడలు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుంటే ఎంతో క్రిస్పీగా ఉండే మసాలా వడ రెడీ అయిపోతుందండి. సో ఇలా మసాలా వడలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో చేసి పెడితే ఎంతో చక్కగా టేస్టీగా ఉండే మన మసాలా వడ రెడీ అయిపోయింది కదండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ కామెంట్స్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.